వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. వైసీపీలో పెనమలూరు సీటు అసమ్మతి రాజేస్తోంది. పెనమలూరు సీటు జోగికి ఇవ్వడంతో పార్టీలో రాజీనామాల పర్వం మొదలైంది. డీసీఎంఎస్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు పడమట స్నిగ్ధ. పార్టీకి దూరంగా ఉండాలని పార్టీ నేత పడమట సురేష్ బాబు నిర్ణయించుకున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. సీటు మంత్రి జోగి రమేష్కి కేటాయించడంతో స్థానికంగా అసమ్మతి అయితే మొదలైంది. అక్కడ నియోజకవర్గంలో పడమటి సురేష్ బాబు ఆ టికెట్ను కూడా ఆశించిన నేపథ్యంలో ఆయన కుమార్తె ప్రస్తుతం డీసీఎంఎస్ చైర్మన్గా ఉన్నారు. తన పదవికి కూడా రాజీనామా చేసి ప్రస్తుతం పార్టీ నుండి వీడే ఆలోచనలో ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు డీసీఎంఎస్ చైర్మన్ పడమటి సిక్తే ఉన్నారు. సరే, ఏం చెప్తారు మేడం ప్రధానంగా ఏంటి మీరు రాజీనామా చేయట కారణం? టికెట్ అంశమైనా వేరే ఉన్నాయి. మా నాన్నగారు 2010లో ఇక్కడికి వచ్చారు జగన్ గారితో ఉందామని. 2010 నుంచి 2014 వరకు చాలా కష్టపడ్డారు. కృష్ణా జిల్లాలో ఫస్ట్ మొట్టమొదటిగా పార్టీ జెండా పట్టుకుంది మా నాన్నే. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో లీడర్స్ని కూడా, వాళ్ళు వేరే పార్టీలో ఉన్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి మనకి జగన్ అన్నతోనే మంచి ఫ్యూచర్ అని చెప్పి, జగన్ అన్న గ్రేట్ లీడర్ అని చెప్పి ఎంతో కష్టపడ్డారు డాడీ. 23 ఫిబ్రవరిలో కూడా ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. ముందు రోజు కూడా వస్తుందని తెలిసి నెక్స్ట్ డే అనౌన్స్మెంట్లో లేదు. నిన్న కూడా ఈసారి సీటు నాకో నాన్నగారికో అన్నారు. ఈ మొన్న నిన్న మధ్యాహ్నం వరకు కూడా నిన్న ఈవినింగ్ లిస్ట్లో పేరు లేదు. జోగి రమేష్ గారికి అక్కడ రిపోర్ట్ బాగాలేదన్నారు. మరి అక్కడ బాగా లేదు, అక్కడ సర్వీస్ చేయని పర్సన్ ఈరోజు ఇక్కడ చేస్తారా పెనమలూరు? అంటే పెనమలూరు ప్రజలకు అన్యాయం జరిగినట్టే కదా. ఇది రాంగ్ డెసిషన్. ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు జగన్ గారు ఈ డెసిషన్ తీసుకునేలా చేశారు, అది తప్పు. అది ఈరోజు తెలియాలి అధిష్టానానికని నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. మీరు ఈ విషయానికి సంబంధించి చెప్పారా ఇల్లు కలిసి ప్రయత్నం కానీ ఈ వివరాలన్నీ? ఒక 50 సార్లు ట్రై చేసి ఉంటాను అపాయింట్మెంట్ కోసం ప్రతి ఒక్కళ్ళని అడిగి. ఇప్పటివరకు నాకు ఒక్కసారి అఫీషియల్గా జగన్ గారితో అపాయింట్మెంట్ దొరకలేదు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు, ఈవెన్ నేను ప్రోగ్రామ్స్కి వెళ్తే నాకు ప్రోటోకాల్ ఉంది, లిస్టులో నా పేరు ఉన్నా కూడా జగన్ గారి దగ్గరికి వెళ్ళనీయకుండా ఆపేస్తున్నారు. పూర్తి స్థాయిలో పడమటి సురేష్ బాబు కూడా ప్రస్తుతం మనతో ఏం చెప్తారు సార్? మీరు ఇప్పటి వరకు కూడా గతంలో పార్టీలో పనిచేశారు, మీరే 2 సార్లు అది లాస్ట్ టైం కూడా టికెట్ వస్తుందని కూడా ఆశించారు. ఇప్పుడు కూడా లేని పరిస్థితి చూస్తే మీ అమ్మాయి కూడా పార్టీకి రాజీనామా చేస్తే కార్పొరేషన్ పదవి కూడా రాజీనామా చేస్తాను. చూద్దాం, నేను ఒకటే జగన్ అన్నని రిక్వెస్ట్ చేసేది పునరాలోచన చేయమనేది. కృష్ణా జిల్లా అన్న లేదా పెనమలూరు నియోజకవర్గం అంటే పడమటి సురేష్ బాబు, వైఎస్ఆర్సీపీ అంటే పడమటి సురేష్ బాబు అనేవాళ్ళు. నేను వద్దు అనుకున్నా అసలు, ఇవాళ నాకు పోటీ చేయాలన్న ఆలోచన కూడా లేదు. ఎందుకంటే మానసికంగా కూడా శారీరకంగా మానసికంగా చాలా ఒత్తిడిలో ఉన్నా వద్దు అనుకున్నా. కానీ వాళ్ళ అవకాశం వచ్చింది కాబట్టి నాకు కానీ, ఒకవేళ లేదు అనుకుంటే మహిళా కోటాలైనా మా అమ్మాయికైనా ఇమ్మని అడిగిన మాట అయితే వాస్తవం వస్తుంది అని ఆశపడ్డాను. పెద్దలు కూడా అందరూ కూడా మీ పేరే ఉంది, మీరే వస్తుంది అన్నారు. చివరి నిమిషంలో ఇది జరగడం అనేది నాకు, ఎందుకంటే ప్రతి మనిషికి ఒక పాయింట్ అనేది ఉంటుంది. ఇక పాయింట్ ఇచ్చిన తర్వాత ఇంక ఎంతకంటే ఇంకేం నష్టపోతాను నేను చెప్పండి. ఆల్మోస్ట్ 52 ఏళ్ళు 53 సంవత్సరం వచ్చింది, ఇంకేం నష్టపోతాను? ఎప్పుడో కోరిక, కనీసం అది నా పిల్లలకన్నా ఇద్దామనుకున్నా. కనీసం ఓకే, ఒక బీసీల కోటాలో మహిళగా ఒకవేళ మహిళ కావాలనుకుంటే ఆమెకన్నా ఇవ్వండి అని చెప్పేసి అడిగాను. నిన్నటిదాకా పార్థసారథి అడ్డం అన్నారు. పార్థసారథి గారికి చెప్పాను, ఆయన పార్టీ కార్యకర్తలను కేటర్ని ఎవరిని కూడా దగ్గర తీసుకోవట్లేదు, ఆయన అడ్డం అన్నారు. ఇప్పుడు ఆయన పోయిన తర్వాత సురేష్ బాబు అనేది అంతా, వాళ్ళ నియోజకవర్గం అంతా కూడా పడమటి సురేష్ బాబు అని చెబుతుంటే నాకు కూడా ఎందుకు పోటీ చేద్దాము లేదా మా అమ్మాయికి ఎందుకు అడిగానంటే, నేను ప్రజలందరూ కూడా దూరంగా ఉన్నా. యాక్చువల్గా 2014 నుంచి ప్రజలకు దూరంగానే ఉన్నా కాన్స్టిట్యున్సీ, ఎందుకంటే కాన్స్టిట్యున్సీలో వర్గాలు పెట్టడం మాకు ఇష్టం ఉండదు. కేవలం మేము జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడిగానే భావిస్తాం ఆ రోజు ఈ రోజు కూడా. కేవలం నియోజకవర్గంలో ఎందుకంటే గ్రూపులు అవ్వద్దు. ప్రతి కాన్స్టిట్యున్సీ చూడండి, మీరు మిగిలినటువంటి 174 కాన్స్టిట్యున్సీల్లో ఏదో ఒక రూపాయిన వర్గాలు అనేవి ఉంటాయి, ఒక పులివెందులు తప్ప మిగిలిన వాటిలో అన్నింటిలో చిన్న పెద్ద ఉంటాయి. ఈరోజు కూడా మా నియోజకవర్గం నుంచి ఒక్కళ్ళు వెళ్ళి పార్టీ ఆఫీస్కి కానీ సజ్జల గారిని కానీ అయోధ్యరాములు ఎవరిని అడగరు. ఎందుకంటే నేను నేర్చుకుంది ఒకటి, మనం ఎక్కడున్నామో బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. కరెక్ట్ అయినండి, మరి బాస్ తీసుకుని అన్నమే కదా, మీరు ఆగొచ్చు కదా అంటారు. నేనేం నిరసనగా ఇది చేయాలి, నేను ఒకటే అడుగుతున్నాను, నిజంగా గెలిచేటటువంటి సీట్లో ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు జగన్ గారిని పునరాలోచన చేయమనేది? పార్థసారథి గారు వెళ్తున్నారంటే పెనమలూరు మన ఉన్నాడు కదా, మన సురేష్ ఉన్నాడు కదా అన్నారు. అంత పని ఒత్తిడిలో ఉండి కూడా, ఎంత బిజీ షెడ్యూల్లో కూడా పెనమలూరు అనగానే పడమటి సురేష్ బాబుని సీఎం గారు గుర్తించుకున్నారు. అది నాకు ఆనందం. ఇప్పటికైనా చేయండి, పడమటి సురేష్ బాబు జోగి రమేష్లో ఎవరు కరెక్ట్ వ్యక్తిని చేయండి. ఒకవేళ నిజంగా జోగి రమేష్ గారు వచ్చింది అని మీరు చెప్పండి, నేను తల వంచుకొని నేను చేస్తాను. ఒకవేళ పడమటి సురేష్ బాబు గారు వచ్చినటువంటి పక్షంలో నాకు గాను మా అమ్మాయికి కానీ అవకాశం కల్పించమని చేతులు ఇచ్చిన అవసరం. ఎట్టి పరిస్థితికి అక్కడ సహకరించేది లేదనేది చెప్తున్న పరిస్థితి.